संगारेड्डी जिला रामचंद्रपुरम मंडलम उस्मान नगर ग्रामंलो कौंसलर चिट्टी उमा महेश्वर आध्वर्यंलो अंगरंग वैभवंगा बोनाल जातरनु निर्वहिंचारु। ई बोनाल महोत्सवंलो जोगिनी श्यामल बोनम कोतुराजुलु डप्पु कलाकारुल नृत्यालु प्रत्येकंगा निलिचायि। ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉమా మహేశ్వర్ మరియు జోగిని శ్యామల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆషాఢ మాసంలో వచ్చే బోనాల జాతరకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు। తాను తెలంగాణలో పుట్టడం, అమ్మవారు నన్ను ఆవహించి పూనకం రావడం పూర్వజన్మ సుకృతమని అన్నారు। కౌన్సిలర్ ఉమా మహేశ్వర్ జాతరకు నన్ను ఆహ్వానించి గ్రామంలో జాతరను నిర్వహించడం సంతోషకరమని, ఆషాఢ మాసంలో వచ్చే అమ్మవారి జాతర తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, కరోనా మహమ్మారి వలన 2 సంవత్సరాల నుండి బోనాల పండుగను అంతలా జరపడం లేదని, ఈసారి మా తరపున అమ్మవారికి బోనం సమర్పించి కరోనా మహమ్మారి అంతమైపోవాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మా గ్రామ ప్రజలతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు లక్ష్మారెడ్డి, రవీందర్ రెడ్డి, మాజీ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, నారాయణ రెడ్డి, ప్రేమ్ కుమార్ మరియు మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బోనాల పండుగకు మేము బోనాల పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి గత సంవత్సరమే చాలా వైభవంగా చేయాలనుకున్నాం। మహమ్మారి కరోనా మహమ్మారి కారణంగా చేయలేకపోయినాం కాబట్టి ఈసారి మా కౌన్సిలర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అందరూ ఇంత ప్రోద్బలంతో ఉత్సాహంతో ఉండి ఈ విధంగా దీన్ని జయప్రదం చేస్తున్నందుకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉస్మాన్ నగర్ నియోజకవర్గంలో చిట్టి ఉమేశ్వర్ గారి ఇంటికి వచ్చారు। ఈరోజు ఘనంగా బోనాల పండుగ వేడుకని సెలబ్రేట్ చేసుకున్నారు। అంబరాన్ అంటే సంబరాలు మీరు అందరూ చూస్తున్నారు। తెలంగాణ వచ్చాక మన బోనాల పండుగ విశిష్టత ఎంత ఖండాంతరాలు దాటుతుందో మీ అందరికీ తెలుసు। అందులో నేను భాగస్వురాలైనందుకు నిజంగా గర్వపడుతున్నాను। ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టడం, ఆ అమ్మవారి ఆహ్వానించుకోవడం ఇంకా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను। ఈరోజు ఈ చిట్టి ఉమేశ్వర్ వాళ్ళ ఇంటికి రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది। చాలా సగౌరవంగా మంచి భారీ ఏర్పాట్లు చేశారు, చాలా ఘనంగా బోనాలు సెలబ్రేట్ చేశారు। అంటే ఈ విలేజెస్కి నేను ఇక్కడ రావడం తక్కువ, అంటే ఈ మధ్య చుట్టుముట్టు ప్రాంతాలకు వస్తూ ఉంటాను, ఈ విలేజ్కి ఫస్ట్ టైం వచ్చాను। ఇంకా ఇలాగే కొనసాగిస్తుంటారు, వాళ్ళకు కూడా మంచి జరగాలి, ఈ గ్రామానికి మంచి జరగాలి, ఈ గ్రామానికి అంతా బాగా జరగాలని వాళ్ళు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు। సో వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, అండ్ ఈ కరోనా మహమ్మారి తొందరగా మన పీడ విరగడవ్వాలి అని మనస్ఫూర్తిగా నల్లపోచమ్మ తల్లిని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ సో మచ్. మనం శ్యామల గారికి సగరంగా ఆహ్వానం పలుకుతూ అంగరంగ వైభవంగా ఇక్కడ బోనం ఎత్తుకొని రావడం జరిగింది మా గ్రామం కానివ్వండి, మా మున్సిపాల్ కానివ్వండి, మా జిల్లా కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, భారతదేశంతో కరోనా మహమ్మారి ముందు తరిమి కొట్టడానికి అమ్మవారిని కోరుకుంటున్నాము। అలాగే ప్రతి ఏటా కూడా శ్యామలక్క గారిని మేము ఆహ్వానిస్తాం, తప్పకుండా మా ఊరిని సుభిక్షంగా ఉంచాలి తల్లి, మీ దయాదాక్షల వల్ల మా ఊరు గ్రామం కానీ మా ఊరు ప్రజలు కానీ బాగుంటే చాలా సంతోషకరం, తప్పకుండా ఇచ్చేసినటువంటి ఎద్దులు లక్ష్మారెడ్డి గారు కానివ్వండి, రవీంద్ర రెడ్డి గారు కానివ్వండి, మాజీ వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు మాజీ రోగు రామారెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, పేరు పేరున గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వర్ గారికి,